గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. దీంతో ఆదివారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఒక నెల ఉండండి అదో రావాలి. ఈ సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం 15 సెంటర్స్ ఉన్నాయి, 5 రూట్స్ ఉన్నాయి. దానికోసం మనం దాదాపు 150 మెంబర్ ఫోర్స్ వాడుతున్నాము. ప్రతి సెంటర్కి ఒక ఎస్ఐ అలాట్ చేశాము, ఒక రూట్కి ఒక సిఐ అలాట్ చేశాము. మన పోలీస్ సిబ్బంది అందరు గట్టిగా ఇక్కడ పని చేస్తున్నారు, సో దట్ ఏం ఇష్యూస్ కాకూడదు. జనాలు కూడా ఇది మనం నిన్న మొన్న కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కూడా ఎస్ఐ నుండి వాట్సాప్ స్టేటస్, సో దట్ జనాలకి తెలుసు దట్ 10కి గేట్స్ క్లోజ్ అవుతుంది. అది కూడా సూపరింటెండెంట్ చీఫ్ సూపరింటెండెంట్ వీళ్ళకి చెప్తారు. అది కాకుండా ఫోన్ ఎవరు తీసుకురావట్లేదు, తీసుకొస్తే కూడా మనం బయట పెడుతున్నాము, ఎందుకంటే తీసుకోవడానికి లేదు. సో జనాల్ గ్రూప్ వన్ రాసిన వాళ్ళ అందరికీ, మన నా సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా మీరు రాసుకోండి. థ్యాంక్ యూ.